నమస్తే. కథాశీర్షిక అనిర్వచనీయ బాంధవ్యం, రచన శ్రీమతి కోమలాదేవి గారు, చదువుతున్నది రాధిక. ఈ కథానిక 1967 సంవత్సరంలో రాయబడింది. ఈ కథకు ముందు మాటగా రచయిత్రి కోమలాదేవి గారు ఇలా రాశారు. ఈ కథకు ఒక విచిత్రమైన విషయం ఇతివృత్తం. ఇది అపూర్వంగా కనిపించవచ్చు, కానీ అటువంటిది జరగవచ్చునని ఒక సైంటిఫిక్ జర్నల్లో చదివాను. అనంతరం ఊహించి రాయబడిన కథ ఇది. ఇక కథలోకి వెడదామా? కేర్ మన కేక విని సావిత్రి శ్రమనంతా మరిచిపోయింది. ఆయాసపడుతూ కళ్ళు పక్కకు తిప్పింది. ఆయా పాపను రుడుస్తోంది. ఏం పాప, బాగుందా? ఆత్రుతతో ప్రశ్నించింది. అబ్బాయి బాగున్నాడమ్మా. పర్వాలేదు, తన శ్రమ ఫలించింది, తన బాధ్యతను నెరవేర్చింది, అలసట తీరలేదు, ప్రాణం సొమ్మసిల్లిపోయింది. క్షణం కళ్ళు మూసుకుంది. ఎన్ని క్షణాలు గతించిపోయాయో మగతగా ఉంది. అమ్మా, పిల్లవాడిని చూస్తారా? సావిత్రి కడు తెరిచింది. అబ్బాయిని చూస్తోంది. చిక్కని నల్లని తల వెంట్రుకలు, గులాబీ రంగులు, ముద్దులలికే చిన్న మోము, బుల్లి ఎర్రని పెదివలు, ముద్దులు ముటగట్టే ఆ పాపాన్ని చూస్తూ మృదువుగా స్పృశించిద్దామె. బిడ్డ ఆమె వేలు పట్టుకుని వదల్లేదు. ఆ పట్టు ఆమె హృదయాన్ని గట్టిగా పట్టుకుంది. అబ్బాయేడి అన్న కంఠం విని సావిత్రి నిస్త్రాణతో చూసింది. ఆమె పద్మ గతుక్కుమన్నది, శిలాప్రతిమయ్యై తదేకంగా చూస్తోంది. గబగబా వచ్చింది ఆమె. గులాబీ వన్నె ముఖంలో ఆనంద వీచికలు పరిభ్రమిస్తున్నాయి. ఆ రెండు కళ్ళు రెండు జ్యోతులై దేన్నో వెతుకుతున్నాయి. ఆమె సావిత్రిని చూడలేదు. స్ఫటిక పలకల లాంటి నుదుటిపై ఆందోళన వ్యక్తం చేసే చారలు. ఎంతైనా ఆమె ఆనందానికే పర్యాయ పద. ఇక్కడమ్మా అంటూ పొత్రిళ్లలో పాపను పద్మ కందించబోయింది. పద్మ బాబు ముఖంలోకి వంగి చూసింది. జరీ పూలుగుట్టిన నీలం నైలాను పవిట సర్దుకుని బిడ్డను అందుకోబోయింది. సావిత్రి హృదయం కంపించిపోయింది. కళ్ళు తప్పించి వేసింది. కళ్ళు తెరిచి చూసేసరికి పద్మ ఆ పాపడిని తన హృదయానికి హత్తుకుని అనిర్వచనీయమైన ఆనందం పొందుతోంది. ఆ సుందర వదనంలోని సంతృప్తి భగవత్ సృష్టిలోని తృప్తికి సరితూగిపోతోంది. సావిత్రి హృదయం విలవిల్లా ఆడిపోయింది. చిని తండ్రి, బంగారు నాన్న, ఇంటికెడదామా? పద, నాన్నగాని చూద్దుగాని. సావిత్రి కంఠంలోని మాటలు కంఠంలోనే పూడుకుపోయాయి. మూగగా రోధిస్తూ మూగగా వద్దు వద్దు అంటోంది. ఆమెను వినే దిక్కులేదు. ఉడిగిపోయిన శక్తితో నిర్జీవంగా పడుకుండిపోయింది. ఆమెను ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఎప్పుడో మెలకు వచ్చింది. తన పక్కలో ఊయ్యలేదు. అప్పుడే నర్స్ వచ్చింది. ఏం జవాబు వింటాను అన్న సంశయంతో గుండెలు చిక్కబెట్టుకుని అడిగింది. పాపడు, ఆమె తీసుకెళ్లిపోయారు, ఈ సాయంత్రం వస్తారట. సావిత్రి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒకసారి బిడ్డను కళ్ళారా చూడలేదు. ఆ పాలబుగ్గల్ని చిదిమి ముద్దాడలేదు. ఆ పట్టుదారాలాంటి జుట్టును మృదువుగా సవరించలేదు. ఆ చిన్నారి పెదవులపై తన అమృతధారలు చిరిగించలేదు. తనివి తీరా ఒక్కసారి తన హృదయానికి హత్తుకోలేదు. చెవులారా ఆ గయ్యాళి ఏడుపు వినలేదు. ఒక్కసారి తృప్తిగా సాంబ్రాణి ధూపం వెయ్యలేదు. ఆమె చెక్కిళ్ళు కన్నీటితో తడిసిపోతున్నాయి. నర్స్ జాలిగా చూసింది. ఓదార్పుగా నాలుగు మాటలని వెళ్లిపోవటానికి ఉద్యుక్తురాలయ్యింది. సావిత్రి తమాయించుకుంది. ఒక్కసారి డాక్టర్ ముకుందరావును, అతడి సతీమణిని రమ్మని చెప్పండి. ఆమె వెళ్లిన 10 నిమిషాలకు వాడిద్దరూ స్మాక్స్ వేసుకుని స్టెథోస్కోప్లు పట్టుకుని వచ్చారు. సావిత్రి గంభీరంగా చూస్తోంది. ఏం సావిత్రి, బాగుందా ఒంట్లో? ఆమె పేలవంగా నవ్వింది. ఒంట్లో బాగానే ఉంది, మదిలో అంతా వ్యధ. ఎందుకు? డాక్టర్ మీరు చెప్పండి, ఆడవాళ్ళకు అర్థమవుతుంది. నా హృదయం ఎందుకు తరుక్కుపోతోంది? బిడ్డ పుట్టాడు. నేను ఒక్కరోజు కనీసం 1 గంట అయినా వాడితో గడపలేదు. అప్పుడే మాకు ఎడబాటు. డాక్టర్ ఇలా జరుగుతుందని, ఈ క్షణం ఇంత భరింపరానిది అవుతుందని ఆనాడు ఆలోచించలేదు. మీరు అన్నీ ఎరిగిన మీరిద్దరూ కూడా నాకు తెలియజెప్పలేదు. నేను ప్రాణం లేని వస్తువును కాదు, మనిషిని, హృదయం గల మీలాంటి దాన్ని. ఆమె కొంగు కప్పుకుని హృదయ విదారకంగా రోధించింది. భార్యాభర్తలు మౌనంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. నిజమే, ఇది భరింపరాని బాధ, తాము కూడా ఊహించలేదు. పద్మ తీసిపెడతానంటే ఒప్పేసుకున్నారు. వారి హృదయాలు ఎంత పాషాణాలు! ఆమె సజల నేత్రాలను తులుచుకుంటూ సావిత్రిని ఓదార్చింది. క్షమించి సావిత్రి, వివేచనా జ్ఞానంతో చేయలేదమ్మా. క్షమించరాని నేరం చేశా. ఇప్పుడే వెళ్ళి నేనే స్వయంగా తెస్తాను. నీ ఉరిపెం తీరిన తర్వాత వాడి కోసం, వాడి భవిష్యత్తు కోసం వాడిని వాళ్ళకప్పగించు. వస్తా మరి.
కన్నబిడ్డని తెస్తారు, తన చూడబోతోంది. ఆనందాతిరేకంతో కళ్ళు మూతలు పడినాయి. ఆమె గతంలోకి దిగజారిపోయింది. ఆనాడు సంధ్య దాటింది. భర్త ఇల్లు చేరలేదు. అత్యంత నిరీక్షణతో కనిపెట్టుకునుంది. స్నేహితురాలు శ్యామల హడావుడిగా వచ్చింది. ఆమె గుండెలు ఝల్లుమన్నాయి. మెల్లిగా చెప్పింది, మీ వారికి యాక్సిడెంట్ అయ్యింది. తర్వాత అంతా అంధకారం. ఆనాటి యాక్సిడెంట్ ఫలితం తన భర్తకు ఉద్యోగం పోయింది. ముగ్గురు పిల్లలు, తను తన భర్త త్రాగాలి, తినాలి, కట్టాలి, ఉండాలి. ఎలా సాధ్యం? తను సెకండ్ ఫర్మ్ చదివింది, కనీసం విద్యాబోధ చేయలేదు. తమకు ఏమీ లేదు. ఒకసారి 400 ఆదాయం తగ్గిపోయింది. 40 రూపాయల రాబడితో తను ఇంతమందిని ఎలా పోషించగలదు? దినాలు గడుస్తున్నాయి. బతుకు భారమైంది. పిల్లలు పడికెళ్తున్నారు. వారి అవసరాలు అధికమవుతున్నాయి. పేపర్లో చిన్న అడ్వర్టైజ్మెంట్, ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు 30 సంవత్సరాలలోపు వారు ఫలానా బాక్స్ నెంబర్కు వ్రాయవలసినది. మంచి ఉద్యోగం దొరకగలదు. చదువు ప్రమేయం లేదు. సావిత్రి జాగు చేయలేదు. అనుమానంగానే ఉత్తరం రాసింది. డాక్టర్ ముకుందరావు అతడి అర్థాంగి రమణి జవాబు రాశారు. ఆనాడు తాను వెళ్ళింది. తనతో పాటు ఇంకా 8 స్త్రీలు కూడా ఉన్నారు. ఏమిటి పని? ఏం చేయాలి? ఎలాంటి ఉద్యోగం? ఎంత ఇస్తారు? తన సంసారం నడపగలదా? 9 సరిపోలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా 4 మిగిలిపోయారు. తను పని తెలిపేసరికి వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఇది సాధ్యమా? తాను చేయగలదా? రమణి ఏమన్నది, మీ ఆరోగ్యం 99 సరిగ్గా ఉంది. మీ పని అత్యంత క్లిష్టమైంది. ఈ ప్రాంతాల్లో మీరు మొదటివారవుతారు. 6 మీకు ఏ కొదవా ఉండదు. ఆ తర్వాత మీ శ్రమకు తాహతులు బట్టి 1,000 ఆమె మౌనం దాల్చింది. ఆమె మొహంలో ఏవో నీళ్ళీడలు కదిలిపోతున్నాయి. మా పని ఏమిటి డాక్టర్? ఏం చేయాలి? రమణి వారి కళ్ళను తప్పుకుంది. శూన్యంలోకి చూస్తూ మెల్లిగా అంది, మీ గర్భాలను అరువుకివ్వాలి. ఒక్కసారి 4 డాక్టర్ అని నిర్ఘాంతపోయి గుడ్లం పగించి చూస్తుండిపోయారు. కడుపు దేవినట్లయింది. ఏదో అసహ్యం, కోపం, విరరానిది విన్నట్లు బాధ, జుగుప్స, దుఃఖం మిడితమై వారి నోళ్లు కట్టివేయబడినాయి. రమణి ఒక్కొక్కరి దశ మార్చి మార్చి చూసింది. అవును, మీ గర్భాన్ని అద్దెకివ్వాలి. అంటే మీ గర్భపు సంచిని మాత్రం అద్దెకివ్వాలి, అంతే. ఆమె లేచి వెళ్ళిపోయింది. ఆ గదిలో నిసి పిలుపుకుంది. పాతాళంలో దిగజారిపోయినట్లు నిస్త్రాణతో కూర్చున్నారు. ఇదా వారి పని? ఇందుకు అంత ఆత్రంతో వచ్చారు? ఒకరినొకరు చూసుకోవటానికి కూడా సిగ్గుపడ్డారు. రమణి తిరిగి వచ్చేసరికి సావిత్రి మరొక ఆమె మాత్రం మిగిలారు. రమణి వారి దగ్గరకు వచ్చింది. మీకు ఇంకా అలవాటు లేదు, అందుకని కొత్తగా ఉంటుంది. కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత అందరికీ మామూలు అయిపోతుంది సుమా. మరుసటి రోజు తాను రమణి ఇంటికి వెళ్ళింది. ఆ గదిలో పద్మ కూర్చుని ఉంది. ఆమె ముఖం పాలిపోయి కళావిహీనంగా ఉంది. చక్రిళ్ళు పాలరాతిలా వెలవెలబోతున్నాయి. ఆ విశాల నయనాల్లో జీవం లేదు, దీప్తి లేదు. పెద్ద జబ్బు పడి అప్పుడప్పుడే కోలుకుంటున్న దానిలా ఉంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు అతి కష్టంతో జరుపుతున్నట్లుంది. చేతికి వేసుకున్న రాళ్లగాజులు మో చేతి వరకు జారుతున్నాయి. ముక్కు స్పష్టమై పొడుచుకొచ్చింది. కళ్ళు జానెడు లోతుకు పోయి పూడిపోయినట్లున్నాయి. పెదవులు ఆరిపోయి పొడిగా ఉన్నాయి. అయితేనే ఆమె అందమైంది. ఆమె శ్రీమంతుల బిడ్డ. సావిత్రిని ప్రశీలనగా చూస్తోంది ఆమె. సావిత్రి సాధారణమైన వ్యక్తి. ఆమెకు పద్మకు లేని ఐశ్వర్యం ఉంది. అది ఆరోగ్యం. అందుకని సావిత్రి గర్వించవచ్చు. వీరు సావిత్రి అంటూ తనను గుర్చి విషయాలన్నీ రమణి చెప్పింది. పద్మ ఆయాసపడుతూ విన్నది. చూడండి సావిత్రి, వీరు శ్రీమతి పద్మగారు, రఘునాథరావు గారి కోడలు. వారు వ్యాపారస్తులు, మీకు తెలుసుననుకుంటాను. 4 షేర్లున్నాయి. ఒక్కడే కొడుకు. వారి తండ్రి గారికి చేదోడు వాదుడుగా ఉండి వ్యాపార విషయాలన్నీ చూసుకుంటారు. వీరికి పెళ్ళయి 2 దాటినాయి. ఇప్పుడు గర్భవతిగా ఉన్నారు. పద్మగారికి 1 వరకు ఆరోగ్యం బాగున్నది, కానీ ఈ సంవత్సరం చాలా జబ్బు పడ్డారు. డబుల్ నిమోనియా వచ్చింది. తర్వాత యూరిన్ ట్రబుల్. కాస్త కోలుకుంటున్న సమయంలో గర్భవతి అయింది. వేవిళ్ళు, మళ్ళీ ఆరోగ్యం దెబ్బతిన్నది. అంతేకాదు, ఆమె గర్భ కోసం పిండాన్ని భరించలేదు. 4-5 విసర్జిస్తుంది. సావిత్రికి అర్థం కాలేదు. డాక్టర్ గారు స్వకీయమైన అనుభూతితో ఏదో పలుకుతున్నారు. విశదీకరించందే పామర్లం, మాకేమీ అర్థం కాదు. రమణి రమణీయంగా నవ్వుతోంది. నిజమే సావిత్రి, ఒక్క మాట, అంత గొప్ప కుటుంబానికి భగవంతుడు ఒక్కటి ముఖ్యమైన ఒక్కటి లోపం చేశాడు. సంతానలేమి? పద్మగారు గర్భవతి కాదా? మీరు శ్రద్ధ వహిస్తే సరిపోదా? సాలోచనగా అంది.
లేదు, ముందర తెలియజేశాను. ఆమెకు బిడ్డను తనలో పెట్టుకునే శక్తి లేదు. నవమాసాలు భరించే బలం ఆమెలో లేదు. స్త్రీలకు అంతర్గతమైన ఈ శక్తి ఆమెలో లోపించింది. శస్త్రచికిత్స మందులు పనికిరావు. పసిపింద రాలిపోయినట్లు, విరియని మొగ్గ రాలిపోయినట్లు, మానసిక ఆవేదనతో ఈ దంపతులు రానున్న పరిస్థితికి, ఆపదకు లొంగలేక అధైర్యంతో మా సలహా కోరారు. రమణి సావిత్రికి దగ్గరగా వచ్చింది. ఆ సహాయం నువ్వు చేయాలి సావిత్రి, చెప్పాను కదా. పద్మ గర్భవతి, ఆమెలో ఇక పిండం వృద్ధి చెందలేదు. శస్త్రచికిత్సతో ఆ పిండం తీసి మరొక గర్భంలో పదిలపరచాలి. డాక్టర్, ఇది సాధ్యమా? సావిత్రి విస్తుపోయింది. రమణి నవ్వింది. సాధ్యమే, చాలా చోట్ల ప్రయత్నించి సఫలులయ్యారు. మేము తర్ఫీదు పొందాము. ఆమె గర్భంలోంచి తీసి దానిని గర్భంలో భద్రపరుస్తాం. మిగిలిన మాసాలు బిడ్డ నీలో పెరుగుతుంది. ఆ తర్వాత? తర్వాత ప్రసవ వేదన. మా పడాలి, ఇక మామూలే. నువ్వు ప్రసవిస్తావు, బిడ్డను వాళ్ళు తీసుకుంటారు. ఒక్క మాట చెప్పని, బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు, బలహీనతలేమీ ఉండవు. వాడు స్వయాన వాళ్ళమ్మ నాన్న సుపుత్రుడు, నీవు పెంచిన తల్లివి, అంతే. సావిత్రి అరచేతుల్లో ముఖం దాచుకుంది. కడుపులో కదిలినట్లయింది. అప్రయత్నంగా గర్భం మీద చేయి వేసింది. తనకు పిల్లలున్నారు. నవమాసాలు మోసి కని పెంచుతోంది. దానికి దీనికి భేదం? కొన్ని మాసాలు మోసి కనాలి. అవునా, కనాలి, మోయవచ్చు, కానీ కనటం ఆ భరింపశక్యం గాని బాధ. సృష్టి యావత్తులో నొప్పికి పర్యాయ పదం ప్రసవ సమయంలో నొప్పులు కాదా? ఆ బాధను మరిపిస్తూ చిన్నారి పాపడి ఏడ్పు. ఎంత మధురమైన శబ్దం అది! ఆ ఏడుపులో తల్లి తన బాధను విస్మరిస్తుంది. మరి అయితే నాకు చేత కాదు, నేను చేయలేను, నన్ను క్షమించండి. సావిత్రి దృఢంగా పరితప్త హృదయంతో ఒక్కొక్క మాట అన్నది. పద్మముఖం నిరాశతో పరిదీనం అయిపోయింది. కనుబొమ్మలు ఆవేదనతో వంపు తిరిగే. రమణి సావిత్రి భుజం మీద చేయి వేసింది. ఓదార్పుగా చెప్తోంది, ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించుకో. ఈమెకు, పద్మకు నవమాసాలు మోసే శక్తి లేదు. అది ఆమె పొరపాటు కాదు, భగవదేచ్ఛ. ఆమె గర్భంలో స్థలం లేదు సావిత్రి, ఆ వరం నీకుంది. కొంత త్యాగం అవసరం. పిల్లలుంటేనే తల్లి శబ్దానికి అర్థం ఉందనుకోకు. స్త్రీ, ఆ ఒక్క శబ్దం చాలు మాతృత్వాన్ని పునీతం చేయటానికి. స్త్రీ, ఆమె మాతృమూర్తి. అడ్డాల్లో పాప, ఊయల దిగి దిగకముందే తక్షణం చిన్న బొమ్మకు నీళ్లు పోసి పాలు పోసి జోలపాడి నిద్రపుచ్చుతుంది. ఆ పసిపాపకు తను చేస్తున్న కార్యంలో అసాధారణత ఏమీ కనిపించదు. అది పుట్టుకతోనే స్వభావ సిద్ధమైంది. పిల్లవాణ్ణి చూడు, బొమ్మనిస్తే దాని ముఖం చూడడు. ఏదో ఒక ఆట వస్తువుగా జమగట్టి ఆడినంతసేపు ఆడి పక్కకు తోసేస్తాడు. కానీ ఆడపిల్ల, ఆ ప్రాణం లేని బొమ్మ తన పాప, అధహలోకంలో విహరిస్తుంది. ఆ బొమ్మకు తన తల్లి. ఆ కోరిక రాను రాను నిజమవుతుంది, తన తల్లి అవుతుంది, తన చేతులతో పెంచి పెద్ద చేస్తుంది. ఈ దశకు వచ్చినప్పుడు ఆ కోరికలు ఆశలు పేకమేడల్లా కూలిపోతే ఆమె దుఃఖం, ఆమె క్షోభ భరింపనలవి కాదు కదా. తన గర్భంలో పాప ఒక్కనాటికి ప్రాణాలతో బయటికి రాదు. చిన్నతనంలో బొమ్మలతో గడిపిన మధుర క్షణాలు ఒక్కనాటికి నిజం కాలేవు. తన పాపను ఎత్తుకుని ముద్దాడలేదు. శూన్య గర్భమైన గొడ్రాలైనా అది వేరు. కానీ సావిత్రి, ఈ బాధ జమ యాతన కాదా? తన కడుపులో పాప పెరిగి పెద్దదై ప్రాణాలతో ఈ గడ్డ మీద పడి పెరిగి పెద్దవాడై తన జీవితాన్ని సఫలం చేస్తాడన్న కోర్కే మొదలంటూ తెగి నేల కొరిగిపోతే ఏం చేస్తా? ఈ మనక్షోభ నుంచి రక్షించలేమా? ఈమెను ఇవి తప్పించలేమా? ఆలోచించు. నీవంగీకరిస్తే ఇదంతా ఉద్దీప్తమైనదో నీకే తెలుస్తుంది. ఒకరి ఆనందం కోసం నువ్వెంత త్యాగం చేస్తున్నది అవగాహన కాగలదు. నీవు అన్ని విధాలా తగినదాను, ఆలోచించుకో. మీ వారికి చెప్పటానికి డాక్టర్ గారు, పద్మగారి శ్రీవారు వెళ్లారు. సావిత్రి గట్టిగా కళ్ళు పూసుకుంది. శూన్యమంతా శూన్యం, హృదయంలో అంధకారం. పద్మ ఆమెకు దగ్గరగా వచ్చి కూర్చుంది. గాద్గదికంగా మెల్లిగా అంది, మీ అంగీకారం కోసం ప్రాణాలు బిగబట్టుకుని నిరీక్షిస్తున్నాను. ముందు ఇద్దరు ఒప్పుకోలేదు, నన్ను నిరాశపరచకండి. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఎందుకో మిమ్మల్ని చూసిన తక్షణం నా బిడ్డకు సరియైన పోషణ మీ గర్భం ప్రసాదించగలదన్న నమ్మకం నాలో కలిగింది. అనుగ్రహించండి. ఆమె మాట్లాడలేక ఖేదంతో నీరు నిండిన రెప్పలదిమి కన్నీరు కారుస్తూ కూర్చుంది. సావిత్రి నిలువెల్లా కంపించింది. ఆమెను ఆ విధంగా చూస్తుంటే హృదయం తరుక్కుపోతోంది. ఆమె చటుక్కున లేచింది. మా వారిని అడిగి రేపు చెప్తాను. రమణి కూడా లేచింది.
మీ వారు అంగీకరిస్తారు. ఇంట్లో సమయానికి మనిషిని ఏర్పాటు చేస్తారు. ఎల్లుండి పాపను మారుస్తాం. సావిత్రి కళ్ళు తెరిచింది. తన మంచం పక్కలో నీలం రంగు తెర తనకు మత్తుగా ఉంది. ఏం జరిగింది? మెల్లిగా చేతిని గర్భం మీదికి పోనిచ్చింది బ్యాండేజీ. ఆమె ముఖంలో ఆనందం తళుక్కుమంది. తను గర్భవతి కాదు కాదు, ఎవరి పాపను పెంచుతోంది. రమణి గబగబా తెర తొలగించుకుని వచ్చింది. సావిత్రి ఎలా ఉంది? భద్రంగా పెంచాలి సుమా. సావిత్రి నవ్వింది. నొప్పి, మందేదైనా? ఆ తప్పకుండా అంది. ఏదో ఇచ్చింది? మత్తు మందులు వాడితే పిండానికి ముప్పు అని చెప్పలేదు. సైకలాజికల్గా సావిత్రి బాధను భరించగలిగింది. ఆమె భర్త క్రచెస్ టక్టకలాడిస్తూ వచ్చాడు. సావిత్రి కన్నీరు నింపుకుంది. అతడు ఊరడింపుగా ఆమె కన్నీరు తుడిచి మెల్లిగా చెవిలో అన్నాడు. సావిత్రి, నీ బాధ వృధా కాలేదు. ఇలాంటి పరిస్థితి కల్పించిన నన్ను క్షమించవు? ఇదిగో ఇప్పుడే 2,000 చెక్కు రాసిచ్చారు. ఇంటి అద్దె బాకీ, దుకాణంలో బాకీ తీర్చేస్తాను. రేపు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. విశ్రాంతి తీసుకో. సావిత్రి నిర్జీవమైన నవ్వు నవ్వింది. ఈ పిండం విలువ ఇప్పుడు 2,000. అతడు నవ్వేశాడు. కొన్ని రోజులు దొరికిపోయాయి. పాప కదిలింది. ఆమెకు తెలుసు, వారం గతించిపోయింది. డాక్టర్ రమణి, పద్మ సావిత్రి ఇంటికి వెళ్లారు. రమణి పరీక్ష చేసింది. అంతా సవ్యంగా ఉంది. పాప తిరుగుతోందా? సావిత్రి జవాబిచ్చింది. డాక్టర్ గారు చాలా సంతోషించారు. ఆపరేషన్ విజయవంతమైంది. పద్మ వెళుతూ 500 చేతిలో పెట్టింది. మీరు మంచి భోజనం తీసుకోవాలి. ముఖం తీసిపోయినట్లుంది. సావిత్రి గుడ్లప్పగించి చూస్తోంది. పద్మ అటు వెళ్ళగానే తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ముఖం నిండుగా హుందాగా కనబడింది. మునుపటి కన్నా ఆరోగ్యంగా ఉంది. మరి ఆమె మాటల్లో అంతరార్థం? ఆ రోజు నుంచి పద్మ రోజూ వచ్చి చూసిపోయేది. ఆమెను చూడనంతసేపు తను దినచర్యలో మునిగిపోయి తన విషయం తనకు మామూలుగా అనిపించేది. పద్మను చూసిన తక్షణం తన గర్భంలో పాప తనది కాదే అన్న భావం ఆమెను కుంగదీసేది. పద్మ వచ్చి కూర్చుంది. సావిత్రి హడావుడిగా వచ్చింది. సాధారణంగా స్నేహితులతో చెప్పుకుంటున్నట్లుగా అంది. బా, కాస్త తిరిగి కూడా ఉండటం లేదు. పిల్లలకు పరీక్షలు, తెల్లవారు లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏవో పనులు. పద్మ ముఖం చిటపటలాడింది. సావిత్రి గుర్తొచ్చింది. మౌనంగా గంభీరంగా కూర్చుంది. మీరింత పని చేయకూడదనుకుంటాను. ఏమంటారు, బిడ్డలేమైనా? సావిత్రి విరగబడి నవ్వింది. ఇంకా నయం. మంచం మీద కాళ్ళు చాపుకుని కూర్చోవన్నారు కాదు. వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు నాకింతకు 2 పని ఉండేది. 3 కన్నాను. నాకు తల్లిదండ్రులు ఎవ్వరూ లేనందున ఎక్కడికి వెళ్లేదాని కాదు. ఆసుపత్రికి వెళ్ళి వచ్చేదాన్ని. ఈ పనికి పాపకే అపాయమూ రాదు. మీరు బలహీనులు, అందుకే బరువు పనులు నిషేధం. నాకెందుకు? పద్మకి సంయమము నచ్చలేదు. మీరింత పనిచేస్తూ అలసిపోవడం సుతరాము నాకు ఇష్టం లేదు. సావిత్రి పగలబడి నవ్వింది. ఆ నవ్వులో క్రోధం మిళితమై ఉంది. మరేం చేయమంటారు? మీరిచ్చే డబ్బుతో 3 తిని హాయిగా విశ్రమించమంటారా? అవును, అదే నేను చెప్పబోతున్నాను. చాలా మంచి సలహా పద్మగారు. మీకు తెలియదు, బిడ్డ పెరిగి పెరిగి చివరికి బయటికి రాలేకపోతే మా ఇద్దరికి. ఆమె గుటక మింగింది. మీకు అర్థం కాదు, డాక్టర్ని అడగండి. సావిత్రి నుదురు తుడుచుకుంటూ నిట్టూర్చింది. పోనీ మీరు ఇంట్లో ఉండండి, కావలసినంత వ్యాయామం మాత్రం తీసుకోవచ్చు. లేనిపోని బాధ్యతలు ఉండవు. సావిత్రి శిలాప్రతిమయ్యే కలవరపాటుతో చూస్తోంది. మరి నా భర్త, నా సంసారం, నా పిల్లలు? డబ్బిస్తాగా, మంచి పని మనుషులు పెట్టిస్తే సరిపోతుంది. సావిత్రి కళ్ళల్లో నీళ్లు చుళ్ళు తిరిగాయి. తల్లికి భార్యకు సాటి ఏమీ ఎవ్వరూ లేరు. ఆమె మాట్లాడలేక నిశ్శబ్దంగా ఏడుస్తూ కూర్చుంది. మీరు దుఃఖించరాదు బిడ్డకు? ఇక సావిత్రి భరించలేకపోయింది. నాకు తెలుసు, బిడ్డ నాలో ఉంది. నాకంతా తెలుసు. ఈరోజుకు మీరు దయతో వెళ్ళిపోండి. సావిత్రి చటుకున లేచి వెళ్ళిపోయింది. కొంతసేపటికి రమణి వచ్చింది. ఏం జరిగింది? అత్యాతురతతో ప్రశ్నించింది. సావిత్రి దుఃఖం పెళ్ళువికింది. నేను ఎంతో పొరపాటు చేశాను. నా గర్భాన్ని భరించి ఎంత దిగజారి అధోగతి పాలయ్యానో. డాక్టర్ గారు, ఈ బాధ భరించలేను. ఏం జరిగింది? నీ నోట వినాలనుంది. జరిగిందంతా చెప్పింది సావిత్రి. నేను ఇంటి పని చేసుకోరాదు. తిని తాగి కాలు మీద కాలు వేసుకుని ఆనందించాలి. నా భర్తను, నా బిడ్డల్ని, నా సంసారాన్ని వదిలిపెట్టి. బోరున ఏడ్చింది సావిత్రి. రమణి ఆమెను పొదవి పట్టుకుంది. సజల నేత్రాలను కొంగుతో తుడుచుకుంది. పద్మ ఇంత ఇదిగా ప్రవర్తిస్తుందని అనుకోలేదు. నీకు 4 గర్భంలా ఉంటుందని, అంత సాధారణంగా కొన్ని నెలలు గడిచిపోతాయని.
నీ ఇంట్లో నీకు అనుకూలమైన వాతావరణంలో బిడ్డ పెరుగుతాడని ఆశించి ఆ విధంగా జరుగుతుందని విశ్వసించాను. కానీ పద్మ ఇంత మూర్ఖంగా ఒక అమూల్యమైన మనిషిని తూచి తూచి విలువగట్టి తేలిగ్గా మాట్లాడుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఒక వస్తువును అద్దెకు తీసుకుని మన ఇచ్చానుసారం వాడుకున్నట్లు అంత తేలిగ్గా అభిప్రాయపడింది. అదేవిధంగా మాట్లాడుతోంది, ఇకపై ఆమె రోజు రాకుండా చేస్తాను, నిశ్చింతగా ఉండు. రమణి వెళ్ళిపోయింది. మరి వారానికి కానీ పద్మ రాలేదు. పండ్లు పూలు మిఠాయిలు సన్న బియ్యం తెచ్చింది. సావిత్రి లోపల పెట్టి పెట్టకముందే పిల్లలు బడి నుండి వచ్చారు. గుడ్డలు మార్చుకుని తలో పండు తిన్నారు. మిఠాయి బుట్ట సగం ఖాళీ అయింది. గోలగోలగా అల్లరి పెడుతూ తింటున్నారు. పద్మ మొహం అదోహలా మారిపోయింది. అవి కేవలం మీకని తెచ్చాను, వాళ్ళంతా? సావిత్రి నవ్వింది. పద్మ కళ్ళలోకి నిశితంగా చూసింది. వాళ్ళు తిన్నారు, నా కడుపు నిండిపోయింది. దీనర్థం మీకు బోధపడదు పద్మగారు, ఇకపై ఏ తెచ్చినా నా ఒక్కతి కోసం తేకండి. పద్మ వెళ్ళిపోయింది. సావిత్రి భారంగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళింది. పెద్దవాడు పరిగెత్తికెళ్ళి చిన్న పళ్ళెం తెచ్చాడు. రెండవ పాప ఒక్కో రకం మిఠాయి పెట్టింది. మూడో వాడు ఆప్యాయంగా తల్లికి అందించాడు. బిడ్డలు ముగ్గురిని హృదయానికి హత్తుకుంది సావిత్రి. నా కడుపు నిండిపోయిందర్రా, తండ్రులు తల్లి. ప్రత్యక్ష శబ్దం విని ఆమె లేచి ఆ పళ్ళారాన్ని భర్తకు అందించబోయింది. నాకప్పుడే ఇచ్చారు పిల్లలు, నువ్వు తిను, నీకోసమేగా ఆమె తెచ్చింది. ఆమె భర్త మొహంలోకి నిర్లిప్తతో చూసి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది. ఆ చూపు అతడి హృదయాన్ని దహించి వేసింది. ఏం చెయ్యను, నేనేం చెయ్యను, అంగీకరించి సావిత్రికి తీరని అపకారం చేశానా? కడుపులో బిడ్డ వయస్సు 7 మాసాలు. సావిత్రి పెద్ద కొడుకు టైఫాయిడ్తో మంచం పట్టాడు. సావిత్రి రేయింబవళ్ళు తీరని వ్యధతో మంచం వదలకుండా కొడుకుని కనిపెట్టుకునుంది. తన సొంతం అయినట్లయితే ఇది తాగు, అది తిను, విశ్రాంతి తీసుకో అని ఎవరైనా అన్నట్లయితే ఆమె అంత బాధపడేది కాదు, ఎంతో సహజంగా ఉండేది. ఇప్పుడు బిడ్డ కోసం, ఆ బిడ్డ భద్రత కోసం అన్న మాటలు కుండలీకరణాల్లో ఉన్నట్లు భ్రమపడి బాధపడేది. ఏదో భయం తన్ను ఆవహించింది. ఇది గుర్తుకు రావటంతో ఆమెకు దుఃఖం ఆగేది కాదు. పద్మకు తెలిసింది. రెక్కలు కట్టుకుని వాలింది. సావిత్రికి పద్మను చూడటానికి మనసొప్పలేదు. ఆమె తలదువ్వుకోలేదు. బిడ్డ అనారోగ్యం ఆమెను కుంగదీసింది. ముఖంలో కాంతి లేదు. నిస్సత్తుతో అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది. సావిత్రిని ఆ విధంగా చూసి పద్మ తృళ్ళిపడింది. ఏదో మాట్లాడింది, సావిత్రి వినటం లేదు. ఆమె మనస్సంతా వికలమైపోయింది. పద్మ ఎప్పుడు వెళ్ళినా తన కొడుకు మంచం దగ్గరికి వెళ్లాలని ఆతృత పడుతోంది. పద్మ వెళ్లేట లేదు. ఇహ తాళి లాభం లేదు. పద్మగారు, నా పెద్ద కొడుకు సుస్థిగా ఉంది. మీరు అన్యథా భావించక ఈనాటికి సెలవు తీసుకుంటే మీకు కృతజ్ఞురాలని. పద్మ కళ్ళు విప్పారిని ఏ జీర తొంగి చూసింది. సావిత్రి ఆమెను చూడదలుచుకోలేదు. 7 రోజులుగా మీ అబ్బాయికి సుస్థిగా ఉందిట, ఇన్నాళ్ళు ఇదే విధంగా ఆందోళనలతో మనఃక్లేశంతో గడుపుతున్నారా? సరైన భోజనం లేక వేళ్లకు సరిగ్గా తినకుండా మాకు అన్యాయం చేస్తారా? ఒకసారి అద్దంలో మీ ప్రతిబింబం చూసుకోండి, మీ ముఖమే న్యాయం చెప్తుంది. మీరు నా బిడ్డను సరిగ్గా పోషించటం లేదు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. సావిత్రి మ్రాన్పడి తిలకిస్తోంది. కొన్ని క్షణాలకు 2 చేతులతో గర్భాన్ని పట్టుకుంది. కన్నీరు కాల్వలు గట్టినాయి. వెక్కిళ్ల మధ్య అంది, నేను తల్లిని, నాలోని ప్రతి అణువు బిడ్డ క్షేమాన్ని కాంక్షిస్తోంది. డబ్బు, డబ్బుతో నన్ను కొనలేరు. ఇది వస్తువు, ఒక జడ పదార్థం కాదు. నా కన్న కొడుకు మా ఇంటికి దీపం. జబ్బుతో పడుకుని ఉంటే నన్ను హాయిగా ఉండమంటారా? ఏ కన్న తల్లినైనా అడుగమ్మ చెబుతుంది, వ్యక్తిత్వాన్ని మాతృత్వాన్ని ధనంతో తుచ్చే మీకు ఈ విషయాలు బోధపడవు. సావిత్రి నెమ్మదిగా లేచింది. రమణి మెల్లగా వచ్చి సావిత్రి భుజాల చుట్టూ చేయి వేసింది. బాబుకెలా ఉంది సావిత్రి? మీరెప్పుడొచ్చారు డాక్టర్ గారు? ఆమె మాట్లాడలేక పద్మ వైపు నిశ్చలంగా ఒక్క క్షణం చూసి లోపలికి వెళ్ళిపోయింది. డాక్టర్ రమణి పద్మను నిశ్చల దృక్కులతో తిలకించి నెమ్మదిగా ఆమెను సమీపించింది. పద్మ తల వంచుకుంది. పద్మ, మీరు ఈ విధంగా అనుక్షణం ఆమెను బాధిస్తారనుకోలేదు. నేను మీకు అనేక పర్యాయాలు బోధపరిచాను. మీ బిడ్డ అయినప్పటికీ ఆమె కడుపులో ఆమె బిడ్డగా పెరగాలి. ఆమె తన స్వంత గర్భంలో ఉండేటప్పుడు ఏ విధమైన సాధక బాధకాలు, సమస్యలు, కష్టాలను ఎదుర్కొంటుందో అలాంటి వాతావరణంలోనే ఆమె మసులుతుంది. కనుక మీరు సావిత్రిని అన్నింటికీ అతీతంగా ఒక యంత్రంలాగా వ్యవహరించాలని కోరటం వట్టి అనాలోచిత క్రియ. ఆమెను వదిలేయండి. మీకు బిడ్డలు పుట్టిన తర్వాత అన్నీ తెలియవచ్చు, కానీ మీ నుంచి నేను ఈ ప్రవర్తన కోరుకోలేదు. సావిత్రిని తన పాటికి తనను స్వేచ్ఛగా వదిలివేస్తారనుకున్నానే గాని ఆమె ప్రతి క్రియకు ఆంక్ష విధిస్తారని కల్లో కూడా అనుకోలేదు.
సావిత్రిని ఇంత ఇరకాటంలో పడేస్తామని కూడా మేము ఊహించలేదు. పద్మ వెళ్ళిపోయింది. సావిత్రికి నెలలు నిండిన కొలది అనుమానాలు, భయాలు. బిడ్డ సరిగ్గా పుడతాడా? తను ఆరోగ్యవంతురాలు, తను సులభంగానే ప్రసవిస్తుంది. కానీ ఈసారి ఏ విధంగా ఉంటుంది? బిడ్డ ఏ అవలక్షణ లేకుండా పుట్టాలి. కానీ అలా పుడితే అది తన తప్పు కింద జమకట్టి తనను దూషిస్తే? నువ్వు సరిగ్గా లేవు, ఏవో చింతలతో సమస్యలతో సతమతమైపోతూ నా బిడ్డకు అన్యాయం చేశావంటే తనేం చేయగలదు? ఎన్నో విధమైన శంకలతో ఆమె మనస్సు వికలమైపోయేది. ఆ రోజు రానే వచ్చింది. పండు వంటి మగబిడ్డను ప్రసవించింది. కేర్మన్న కేకతో త్రొళ్ళిపడి కళ్ళు తెరిచింది. పద్మ బిడ్డను సావిత్రి పక్కలో పరుండజేసి పక్కగా కుర్చీలో కూర్చుంది. రమణి వచ్చేసరికి సావిత్రి బిడ్డను ఆప్యాయంగా నిమురుతోంది. ఆ చిన్నారి నుదుటిపై లీలామాత్రంగా ఆగుపించే చారలను సవరిస్తూ చూపుడు వెలితో నుదురు రాస్తూ బుగ్గల్ని సుకుమారంగా నొక్కుతూ తన్మయురాలై బాహ్య ప్రపంచానికి అతీతురాలై ఉంది. రమణి కళ్ళు చెమర్చాయి. పద్మ దీర్ఘంగా నిశ్వసించి ఎటో చూస్తోంది. 9 రోజులు కాలచక్రంలో కలిసిపోయాయి. పద్మ రోజంతా ఇంట్లో ఉండక తప్పింది కాదు. రమణి బలవంతంపై సావిత్రి దగ్గర బాబును వదలక తప్పలేదు. వారిద్దరికీ ఏకాంతం కావాలట. సావిత్రికి ఆ బిడ్డ మధ్య అవినాభావ సంబంధం ఉంది. అది అనిర్వచనీయమైంది. ఈ బాంధవ్యాన్ని త్రించివేసి నాశనం చేయగలిగే శక్తి ఎవరికీ లేదుట. ఈ కొద్ది రోజులు వారిని ఒంటరిగా వదిలి తాను దూరంగా ఉండాలట. పద్మ ఇష్టంగానే దూరంగా ఉంది. కొడుకును చూడాలని, బొదువి పట్టుకుని హృదయానికి హత్తుకోవాలన్న బలత్తరమైన కోరికను అతి ప్రయాసతో అణుచుకుంది. ఒకసారి వెళ్ళింది కూడా, కానీ ఆమె 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేకపోయింది. ఈరోజు 21వ రోజు. పద్మ వాళ్ల గృహం బంధుమిత్రులతో పచ్చ తోరణాలతో అత్యంతము సందడిగా సుందరంగా కళకళలాడుతోంది. పద్మ ఆమె భర్త గుమ్మం దగ్గర ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కారు ఆగింది. సావిత్రి పాపతో దిగింది. ఆమె విలువైన పట్టుచీర కట్టుకుంది. బాలింతరాలు నిండుగా హుందాగా దిగింది. కానీ ఆమె ముఖంలో చీకటి ఛాయలు. వెనువెంట భర్త నెమ్మదిగా దిగాడు. దంపతులను సాదరంగా ఆహ్వానించి దిష్టి తీసేశారు. పద్మ అత్తమామలు దూరం నుండి ఆనందభరితలై తిలకిస్తున్నారు. సావిత్రి భర్త పక్కన పీట మీద కూర్చుంది. ఆమె ఒడిలో బాలుడు నిశ్చింతగా నిద్రపోతున్నాడు. వాతావరణం స్తంభించిపోయింది. బిడ్డ ముమ్మూర్తలా పద్మలా ఉన్నాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. రమణి ముకుందరావులు ముందుకొచ్చారు. పద్మ పెద్ద వెండి పళ్ళారంలో రూపాయలు నిండుగా పోసి పండ్లు పువ్వులు తాంబూలం కొబ్బరికాయ పెట్టుకుని వచ్చి నించుంది. రమణి పద్మ వైపు వింతగా చూసింది. సావిత్రి రమణిని చూస్తోంది. ఆ క్షణం వచ్చింది. భరించక తప్పదా అన్నట్లు తిలకిస్తోంది. ఆమె హృదయం అల్లకల్లోలమై గిలగిలా కొట్టుకుంటోంది. ఆ క్షణంలో పద్మ ముఖం ఆనందంతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ప్రశాంతమైన ఆమె ముఖం హృదయ నైర్మల్యాన్ని ప్రతిఫలింపజేస్తోంది. రమణి ఏదో చెప్పడానికి నోరు తెరిచింది. కానీ వ్యవధి లేకపోయింది. పద్మ ఆ పళ్ళ్యాన్ని సావిత్రికి అందించి బదులుగా ఒడిబట్టింది. సావిత్రి తట్ట కింద పెట్టి భర్త వైపు చూసింది. అతడి ముఖం ప్రశాంతంగా ఉంది. సావిత్రి చటుక్కున బిడ్డను చేతుల్లోకి తీసుకుని గాఢగా బుద్ధి పెట్టుకుంది. బిడ్డను ఆశీర్వదిస్తున్నట్లు అశ్రువులు జలజలా రాలే. పద్మ దగ్గరగా వంగి ఒడిబట్టింది. మీరు బాబుకు పెద్ద తల్లి, పెద్ద తండ్రి. మీకు బాబును చూడాలనుకున్నప్పుడు ఎప్పుడైనా రావచ్చు. మీకోసం మా తలుపులు సదా తెరవబడి ఉంటాయి. ఇంతటితో మన బాంధవ్యం తెగిలేదని అనుకోకండి. ఆమె కంఠం పూడుకుపోయింది. అశ్రుభరితమైన నేత్రాలను తుడుచుకోవటానికి ఆమె ప్రయత్నించలేదు. సావిత్రి ఇక జాగు చేయలేదు. చటుక్కున బిడ్డను ఆమె ఒడిలో ఉంచి ఆప్యాయంగా నుదురు నిమిరింది. చుట్టూ నించున్న వారి కళ్ళు చెమర్చాయి. ఆ దృశ్యం అందరి హృదయాలను తట్టింది. రమణి మౌనంగా ఉండలేకపోయింది. పద్మకు దగ్గరగా వచ్చి, పద్మ మీరేనా అంట ఇట్లా మాట్లాడింది? నాకు చాలా సంతోషం. ఈ ఘడియను ఇలా భరించాలోనని భయపడిపోయాను. మాకు సంతోషమైంది. మా పని పరిపూర్ణమైంది. ఒక్క మాట, మీరు నిజంగా మారిపోయారు. ఎలా సాధ్యమైంది? పద్మ నవ్వింది. ఈ 21 రోజులు నాకు కనువిప్పు కలిగించాయి. తల్లి హృదయం ఎటువంటిదో అప్పుడు అర్థమైంది. ఈ దినాల్లో నాకు భోజనం సహించలేదు. ఎక్కడికి వెళ్లాలనిపించలేదు. నా హృదయాన్ని బాబుమూర్తి ఆవరించింది. వాడు కళ్ళల్లో మెదిలేవాడు. నా ప్రతి అణువు బిడ్డ కోసం తహతహలాడిపోయేది. ఆలోచించేదాన్ని ఈ ఎడబాటు సావిత్రి గారికి ఎంత సహింపరానిదో ఊహించగలిగాను. అక్కయ్యా, సావిత్రి, నా తప్పులు మన్నించి అనుగ్రహించండి అంటూ 2 చేతులు జోడించింది. కథ సమాప్తం.